తెలంగాణ రాష్ట్రం ఏర్పడి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయి కూడా ఆ రాష్ట్రాలు పూర్తి చేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయి ఆరు బడ్జెట్లు పూర్తి చేసుకున్నారు. ఈ ఆరు బడ్జెట్లలో చంద్రశేఖరరావు గారు తెచ్చుకున్నది లేదు, నరేంద్ర మోడీ గారు ఇచ్చింది లేదు. అంటే తెలంగాణ ప్రభుత్వం యొక్క అసమర్థతను నరేంద్ర మోడీ గారు దుర్వినియోగం చేస్తున్నట్టు. ఎలాంటి నిధుల కేటాయింపు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించకుండా వివక్షతను చూపిస్తున్నాడు. అదేవిధంగా దేశంలో కూడా నరేంద్ర మోడీ గారు ఆర్భాటమైన ప్రచారమే ఉన్నది బడ్జెట్లల్లో. ఈరోజు 27,86,349 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం నికరంగా అభివృద్ది కోసము క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 30%, 8,46,000 కోట్ల రూపాయలనే ఈరోజు ఆస్తులను పెంచుకోవడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయి కూడా ఆ రాష్ట్రాలు పూర్తి చేసుకున్నాయి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడము కేసీఆర్ గారు ముఖ్యమంత్రి, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయి ఆరు బడ్జెట్లు పూర్తి చేసుకున్నారు. ఈ ఆరు బడ్జెట్లలో చంద్రశేఖరరావు గారు తెచ్చుకున్నది లేదు, నరేంద్ర మోడీ గారు ఇచ్చింది లేదు. అంటే తెలంగాణ ప్రభుత్వం యొక్క అసమర్థతను నరేంద్ర మోడీ గారు దుర్వినియోగం చేస్తున్నట్టు. ఎలాంటి నిధుల కేటాయింపు తెలంగాణ రాష్ట్రానికి కేటాయించకుండా వివక్షతను చూపిస్తున్నాడు. అదేవిధంగా దేశంలో కూడా నరేంద్ర మోడీ గారు ఆర్భాటమైన ప్రచారమే ఉన్నది బడ్జెట్లల్లో. ఈరోజు 27,86,349 కోట్ల రూపాయల బడ్జెట్ను ప్రవేశపెట్టిన కేంద్ర ప్రభుత్వం నికరంగా అభివృద్ది కోసము క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ ఓన్లీ 30%, 8,46,000 కోట్ల రూపాయలనే ఈరోజు ఆస్తులను పెంచుకోవడానికి ఈరోజు కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయించడం జరిగింది.